దశాబ్దాలు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోకుంటే మార్పు అనివార్యమని భావించారు ఆ ఊరి గ్రామస్తులు. ఆ మార్పు ఓటుతోనే సాధ్యమనుకున్న వారు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమవుతుంటే ఆ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఏకగ్రీవమైన ఆ పంచాయతీ ఎట్టకేలకు ఎన్నికలకు సిద్ధమైంది. మరి ఆ ఊరికి వెళ్లాలంటే మాత్రం జగిత్యాల జిల్లాలోకి ఎంటర్ కావాల్సిందే. అది జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామం. అక్కడ 37 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమైన పంచాయతీగా చింతలూరు ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసింది. 1981లో బోర్నపల్లి నుండి వేరుపడినప్పటి నుండి ఈ గ్రామానికి ఓటింగ్ అంటే తెలియదు. అక్కడ అన్నీ ఏకగ్రీవాలే. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకిచ్చే రివార్డు 5,000 నుంచి 8,50,000 రూపాయల వరకు అందుకున్న చరిత్ర చింతలూరు గ్రామానిది. ఒక సర్పంచ్ ఎలక్షన్ వచ్చిందంటే ఆ ఊర్లో ఉన్న మంచి నాయకుని చూసి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈసారి ఊర్లో ప్రజలందరూ కూర్చుండి చాలాసార్లు అభ్యర్థుల మధ్య సఖ్యత కుదరక ఈసారి ఎవరైతే ఈ గ్రామానికి కావాల్సిన అభ్యర్థి ఎవరుండో ఎవరైతే పనులు చేయగలుగుతారో వారిని ఎన్నుకుందామని ప్రజలు కూడా ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొంటున్నారు. 37 సంవత్సరాలలో ప్రజలు కొత్తగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అది ఓటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. చింతలూరు గ్రామం 1981కి పూర్వం బోర్నపల్లి, జగన్నాథపూర్, దావన్పల్లి గ్రామాల్లో అంతర్భాగంగా ఉండేది. ఆ తర్వాత బోర్నపల్లి గ్రామ పంచాయతీలో అనుబంధ విలేజ్గా కొనసాగింది. 1981లో బోర్నపల్లి నుండి విడిపోయి చింతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడింది. గ్రామ పంచాయతీ ఏర్పడిన మొదటిసారి జనరల్కు కేటాయించారు. కానీ ఐక్యతకు మారుపేరైన చింతలూరు గ్రామస్తులంతా సమావేశమై ఎస్టీ తెగకు చెందిన బద్రీనాయక్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల్లో ఓటింగ్ జరగలేదు. 1988లో చింతలూరు గ్రామ పంచాయతీని జనరల్కు కేటాయించగా బీసీ వర్గానికి చెందిన అనుపురం లింగాగౌడ్ను సర్పంచ్గా 2వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2001లో జనరల్కు కేటాయించగా ఓసీ వర్గానికి చెందిన ఓరుగంటి మోహన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీకి ఎలాంటి డెవలప్మెంట్ అంటే జరగలేదు. మన గటేర్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, సీసీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. యువత చాలా రకాలుగా ఆలోచించి చాలా రకాల ఆవేదనకు గురైన తర్వాతనే ఈ నిర్ణయం అనేటువంటిది తీసుకున్నాం. 2013 వరకు దాదాపు 3.5 దశాబ్దాలుగా చింతలూరు గ్రామంలో ఏకగ్రీవాల పరంపర కొనసాగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉండగా 650 మంది ఓటర్లున్నారు. ఇదిలా ఉండగా తాజా ఎన్నికల్లో ఈ గ్రామాన్ని జనరల్కు కేటాయించారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నజరానా అందిస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యే నిధుల నుండి మరో 15 లక్షల రూపాయలు కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మొత్తం 25 లక్షలతో గ్రామంలో భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిందని గ్రామస్తులు భావిస్తున్నారు. గత 37 ఏళ్లుగా ఏమీ చేయని వారు ఇప్పుడేం చేస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతలూరు గ్రామంలో ఎన్నికలు అనివార్యంగా అయ్యాయి. గత 30-35 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం ఉండి మాకు ఏ పనులు అభివృద్ధి ఏం కనిపించలేదు. కానీ మాత్రం మాకు ఓట్లే కావాలి, ఏకగ్రీవంగా అవసరం లేదు. మేము నిరుడు పోయినా గతం చూసినాము, కానీ ఇప్పుడు కూడా మేము అలాగా చూడము. మాకు ఎలక్షన్ ఎవరైనా గెలిచినా కానీ మాకు ఊరికి అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. మాకు ఎవరన్నా గెలవని, మాకు ఊరి అభివృద్ధి చేసే మనిషి కావాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చింతలూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఒకరు ఉపసంహరించుకోగా మరో 3 మాత్రం పోటీకి సిద్ధమయ్యారు. 37 ఏళ్లుగా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్న గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు తాజా సర్పంచ్ అభ్యర్థులు. గ్రామంలో ఇప్పటికీ తాగునీరు, సాగునీరు ప్రధాన సమస్యగా ఉందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. ఇప్పుడు సర్పంచ్ ఓట్లు ఇన్నేం లైనా గానీ సర్పంచ్ ఓట్లకైతే మేము ఎన్నడూ వేయలేము. అది ఎవడు గాని గెలని సర్పంచ్కి వాళ్ళు మంచిగా చేస్తేనే ఊళ్ళో సర్పంచ్ తనం, లేకుంటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పంచాయతీల్లో పోటీలు పెట్టుకుని మరీ ఏకగ్రీవాల హవా సాగుతుంది. మరికొన్ని చోట్ల నయానో భయానో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంది. గత 37 ఏళ్లుగా ఏకగ్రీవాలకు పెట్టింది పేరుగా చరిత్ర సృష్టించిన చింతలూరు గ్రామంలో మాత్రం ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎట్టకేలకు ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ అనివార్యమయ్యింది.